భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, మే 4 శనివారం వరుత్తిని ఏకాదశి రాబోతుంది. ప్రతి ఏకాదశికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి, అలాగే ఈ ఏకాదశికి ఏమైనా ప్రత్యేకత ఉంటే చెప్పండి, అలాగే అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది అందరికీ. వరుత్తిని ఏకాదశి చైత్రమాసంలో కృష్ణపక్షంలో వస్తుందండి, యాజ్ పర్ లూనార్ క్యాలెండర్. సోలార్ క్యాలెండర్ ఫాలో చేసే వాళ్ళకైతే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వస్తుంది వాళ్ళకి. మన లూనార్ క్యాలెండర్ ఇది చేస్తాం కాబట్టి, ఫాలో చేస్తాం కాబట్టి మనకి ఇది చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుత్తిని ఏకాదశి అని అంటాం. వరుత్తిని ప్రతి ఏకాదశి కూడా రమ అన్నట్టు రకరకాల కథలు చక్కగా ఉంటాయి విశ్లేషణ. అయితే ఈ వరుత్తిని ఏకాదశికి ఉన్న స్టోరీ ఏంటంటే, పూర్వము మందాత అనే మహారాజు ఉండేవారట. ఆ మందాత అనే మహారాజు ఒకసారి, ఆయన మంచి గొప్ప భక్తుడు, వైష్ణవ భక్తుడు, విష్ణుమూర్తికి చాలా చక్కగా పూజలు చేసేవారట. ఎప్పుడూ కూడా ఆయన రాజ్యం కూడా చక్కగా సుభిక్షంగా చాలా చక్కగా ఉండేదట. సో ఏ గొడవలు లేని రాజ్యంలో ఆయన నిత్యం రాజ్యంలో ఉండవలసిన అవసరం లేదు కదా. సో ఆయన ఎప్పుడు కూడా టైం తీసుకుని చాలా చక్కగా అరణ్యంలో కొంతకాలం తపస్సు చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి, ధ్యానంలో నిమగ్నులైపోవడానికి వెళ్ళేవాళ్ళట. అలాగా ఒకసారి ఆయన ఈ వరుత్తిని ఏకాదశి ముందు వచ్చే సమయంలో ఆయన అలా అరణ్యంలో తపస్సుకి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆయన తపస్సు చేసుకుంటూ, కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటారు కదా, చేసుకుంటూ ఉండగా ఒక ఎలుగుబంటి వచ్చి ఆయన పాదాలని నవ్వడం మొదలెట్టిందట. అది ఆయన ఎప్పుడు గ్రహించారో నాకు తెలియదు, కానీ కథనంలో చెప్పడం ఇది. ఎలుగుబంటి పాదాలు నవ్వులేస్తుండగా ఆ నొప్పి కొంచెం తీవ్రత అయిన తర్వాత ఆయన ఆ తెలివి తెచ్చుకున్నవాడై, అయినా సరే నారాయణుని నామాన్ని విడిచిపెట్టకుండా అలాగే ధ్యానిస్తూ ఆ నారాయణుడి ధ్యానంలోనే నిమగ్నులై అలాగే ఉండిపోయారట. కొంతసేపటికి ఎలుగుబంటి అతన్ని ఈడ్చుకెళ్ళిపోయిందిట, కాళ్ళని పట్టుకుని. ఈడ్చుకెళ్ళిపోయేసరికి గట్టిగా శ్రీహరి 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 అని ఆయన్ని పిలుస్తూ ఉండడం జరిగిందిట. అలా జరుగుతూ ఉండగా హరిభగవానుడు ప్రత్యక్షమై ఆయన ఈ మందాత అనే మహారాజుకి చెప్తాడట. ఎలుగుబంటిని చంపేసేసి హరిభగవానుడు ఒకే ఒక్క బాణంతో భగవానుడు ఏం చెప్తారంటే, రాబోతోంది వరుత్తిని ఏకాదశి మహారాజా, సో కాబట్టి నువ్వు మధుర వెళ్ళు, మధుర వెళ్ళి అక్కడ నా రూపంలోనే వరాహ అవతారాన్ని పూజించు అని అంటారట. అయితే అప్పుడు నీకు యథావిధి చక్కగా నీ ఆ ఎలుగుబంటి తినేసిన పాదాలు మళ్ళీ వచ్చేస్తాయి అని అంటారట. సో అలాగే ఆయన ఉంటారు కదా, సోల్జర్సు సైన్యం ఉంటారు కదా, వాళ్ళు అత నొప్పితోనే అలాగ ఏవో కట్లు కట్టి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మధురలోనే కూర్చుని చాలా చక్కగా ధ్యానిస్తూ వరాహ నరసింహస్వామిని ధ్యానించుకుంటూ అతను కూర్చున్నట. ఏ భయం లేకుండా, ఏ చీకు చింత లేకుండా చక్కగా కూర్చున్నట. అలా కూర్చున్న తర్వాత ఆ ధ్యానం పూర్తయ్యే సమయానికి ఇతని పాదాలు మునుపటి కంటే ఇంకా చాలా అందంగా, పాదాలు వేళ్లతో సహా క్లియర్గా, వేళ్ళు గోర్లు అన్నీ చక్కగా వచ్చేసాయట. ఈ ఏకాదశికి స్టోరీ ఏంటంటే, మన జీవితంలో ఏ భయాలున్నా ఆ భయాలు తొలగించుకోవడానికి వరుత్తిని ఏకాదశి. అంటే ఎవరైనా దేనికైనా భయపడుతూ ఉంటారు, కొన్ని కొన్ని ఫియర్స్ ఉంటాయి లైఫ్లో, కొన్ని కొన్ని అంటే మనుషుల వల్ల అవనివ్వండి, కీడు వల్ల అవనివ్వండి, లేకపోతే సొంత భయాలు అవనివ్వండి, ఏవైనా భయాలు ఉంటూ ఉంటాయి. అటువంటి భయాలు ఉన్న వాళ్ళందరికీ కూడా వరుత్తిని ఏకాదశి చేయడం చాలా చాలా మంచిది. పిల్లల్లో కూడా అసలు ధైర్యం లేకుండా ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళని కొంచెం ఇండివిజువాలిటీ వైపు పుష్ చేస్తే బాగుండు అని ఎవరైనా పెద్దవాళ్ళకి అనిపించినా కూడా వాళ్ళ చేత కూడా చక్కగా వరుత్తిని ఏకాదశి అబ్జర్వ్ చేసేలాగా చూసుకోండి. పేషెంట్స్ అయితే తప్ప, అమ్మ మీకు మీరు పేషెంట్స్ ఎవరైనా ఉండి మెడికేషన్ మీద ఉన్నాము అనుకుంటే మాత్రం దయుంచి ఫాస్టింగ్ జోలికి వెళ్ళబోకండి. అలా వెళ్ళకుండా మీరు అప్పుడు కూడా చాలా చక్కగా పాలు పళ్ళు మంచి క్వాంటిటీలో తీసుకుని మెడిసిన్ వేసుకోవచ్చు అని డాక్టర్ అడ్వైజ్ ఉంటే అలా చేయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే చెయ్యాలి, ఓకే, ఫాస్టింగ్ మాత్రము. ఎందుకంటే కొన్ని కొన్ని పవర్ఫుల్ డోసెస్ కనుక ఇచ్చినుంటే అప్పుడు మీకు ఆ తినే ఫ్రూట్ క్వాంటిటీ మీకు సరిపోకపోతే ప్రాబ్లం. ఎందుకంటే భగవంతుడి మీద మనసు లగ్నపరిచి అప్పుడు మనం ఫాస్టింగ్ చేయడం కూడా మంచిది. అలాగే ఇంట్లో సింపుల్గా చేసుకునే రెమెడీ ఏదైనా ఉందా మ్యామ్? ఇప్పుడు ఇదే ఏకాదశి, ఒకవేళ కనుక ఇప్పుడు మనం అందరం మధుర వెళ్ళలేము, ఇప్పటికిప్పుడు లేచి వెళ్ళిపోలేము. సో అటువంటప్పుడు మీరు చక్కగా అదే వరాహమూర్తి
అవతారాన్ని మీరు చక్కగా ధ్యానం చేసుకుని వరాహ నరసింహస్వామిని ఏ భయాలు ఉన్నా కూడా కానివ్వండి, దిష్టి దోషాలు, మాతిమాటికి ఎవరో కుళ్ళుకుంటున్నారు, ఎవరో కీడు తలుస్తున్నారు, ఎవరో ఎప్పుడూ ఏడుస్తారు మీ మీద పడి, అటువంటి వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళేదో అయిపోవాలని దేవుడికి పిటిషన్ పెట్టకండి. అది దేవుడు చూసుకుంటారు, అది ఆయన జడ్జ్మెంట్, మనం ఇవ్వద్దు. వాళ్ళ మొలాన నాకు ఇలా భయం కలుగుతుందని పేరు మాత్రం చెప్పు వదిలేయండి, అంతే. అంతేగాని నారాయణుడికి అడ్వైజ్ ఇచ్చేంత పొజిషన్లో మనం లేం కాబట్టి ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటారు. మనం జస్ట్ పేరు చెప్పి వదిలేద్దాం అంటే వాళ్ళు నిజంగా తలపెట్టారు అని అనుకుంటే మాత్రమే, అంతేగాని ఊహించి వాళ్ళ మీద అపనింద వేయడం మళ్ళీ మీ కేతు నాశనం చేస్తుంది. జాగ్రత్త అలా కనుక చేస్తే, ఎందుకంటే ఒపీనియనేటింగ్ అండ్ జడ్జ్మెంట్ ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ మీద పాస్ చేస్తామో మీ కేతు గ్రహం ఇదైపోతుంది. కేతు గ్రహం ఎప్పుడైతే నాశనం అవుతాడో మనకి స్టెబిలిటీ లేకుండా చేసేస్తాడు ఈ భూప్రపంచం మీద. అర్థమైంది కదా? అలా చేసుకోండి, నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. నామస్మరణ చేసుకోండి, స్వామి అష్టోత్తరం చేసుకోండి. భూ సంబంధిత కేసులు కానివ్వండి, కోర్టు కేసుల్లో ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయిన స్థలాలు, భూములు కబ్జా అయిపోయినవి, ఇటువంటివి ఏమన్నా ఉంటే మాత్రం వరాహ నరసింహస్వామికి మించిన పూజ లేదు. కాబట్టి ఈ వరుత్తిని ఏకాదశి రోజు వరాహ నరసింహస్వామిని పూజించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా సరే ఉపవసించి సన్సెట్ టైంకి ఉపవాసాన్ని విరమించుకుని మీరు ద్వాదశి పారాయణం చేయని వాళ్ళైతే మాత్రం అలా చాలా చక్కగా మీరు చేసుకుని వరాహ నరసింహస్వామి శ్లోకమో అష్టోత్తరమో ఏదో ఒకటి చేసుకుని చాలా చక్కగా స్వామివారిని ధ్యానించుకోండి. ఓ 10-15 మినిట్స్ అయినా సరే మీ కష్టాన్ని చెప్పుకోండి. ఈ భూమి సంబంధిత తగాదాలు, కేసులు, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెళ్ళ గొడవలు, కోర్టులో ఉన్నవి కబ్జాలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే, ఎలాంటి భయాలు ఉన్నా పోతాయి అన్నమాట. చక్కగా వినియోగించుకోవచ్చు అందరూ. చక్కగా ముందుగానే చెప్పారు కాబట్టి అందరూ వినియోగించుకుంటారు. చాలా సింపుల్గా చెప్పారు కూడా మేడం మీరు కూడా. నమస్తే. నమస్తే.